హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ పరిటాలమూర్తి. ఈరోజు మనతో ఒక న్యూమరాలజిస్ట్, సంఖ్యాశాస్త్ర నిపుణులు అని మనం చెప్పుకోవచ్చు, పావని గారు సో మనతో ఉన్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ కెరీర్ ఎలా ఉండబోతుంది, అలాగే సో మ్యారేజ్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే మీ మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ అనేది ఎలా ఉండబోతున్నారు, ఇట్లాంటి ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. మేడం పలకరిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారు మేడం? బాగున్నాండి. మీరు ఎలా? బాగున్నాను మేడం. మేడం, ఈ నెంబర్స్ని బట్టి మనం కానీ చూసినట్లయితే, ఈ నెంబర్స్కి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం డెస్టినీ నెంబర్ చెప్పారు ఆల్రెడీ, దానికిను మనం ఏదైనా ఒక ప్లాట్ కానీ లేదంటే ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా ఒక దిక్కులో సౌత్ ఆర్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎలా దీన్ని చేస్తారంటారు, అంటే దానికి కూడా ఏదైనా ఉంటుందా? అది ఎట్లా అంటే, వాస్తు అంటే సాధారణంగా జనరల్గా ఇప్పుడు మనకి వాస్తు బుక్స్, వాస్తు చాలా ఇదైపోయింది. ఈవెన్ బిల్డర్స్ అందరు కూడా ఈస్ట్ వెస్ట్ అలా ఉన్నాయి కదా ప్రాక్టీస్, దాన్ని బట్టి వాళ్ళు ఇల్లు కూడా కడుతుంటారు చూడండి ఫ్లాట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ కొనేవే వాళ్ళు కడతారు కదా బిజినెస్గా. నా వాస్తు ఎట్లా ఉంటుందంటే, ప్రతిదానికి మాకు బేస్ డెస్టినీ నెంబర్ అండి. ఇప్పుడు దేనికైనా ఒక భూమే కదా బేస్ మన అన్నిటికీ. ఓ ఇల్లు కట్టాలన్నా, ఒక పొలం ఉన్నా, ఏదైనా భూమే, అట్లా మాకు డెస్టినీ నెంబర్ అనేది బేస్. బేస్ అది ఎందుకంటే అది మీ నెంబర్. మీరు యూనివర్స్లో ఉండే వేరే ఎలిమెంట్స్తో ఎలా కనెక్ట్ అవుతున్నారు, మీ మీద వాటి వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ న్యూట్రల్ ఎలా ఉంది అది ఇంపార్టెంట్ అంతే. నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ అండి, 3rd April 1981. మళ్ళీ ఇక్కడ డేటు, మంత్ నెంబరు, ఇయర్ నెంబరు మొత్తం కలిపాం, 3 + 4 = 7, 7 + 1. సో డెస్టి నెంబర్ 8. సో ఇక్కడ ఇది మన బేస్, ఇది ఆ మనిషి డెస్టినీ నెంబర్. అంటే ఇప్పుడు అతనికి ఏ నెంబర్స్ ఫ్రెండ్స్, ఏ నెంబర్స్ ఎనిమీస్, ఏ నెంబర్స్ న్యూట్రల్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నేచర్ ఫిక్స్ చేసేసింది వీళ్ళకి, నేను చేయలేదు. నేచరే ఫైవ్ ఎలిమెంట్సే ఫిక్స్ అయిపోయాయి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇందాకంతా ఒకలా ఉంది, ఇప్పుడు ఏంటంటే మన డైరెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు డెస్టినీ నెంబర్ని మనం ఇలా వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ డైరెక్షన్స్ అండి. నార్త్ ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. యాక్చువల్గా డైరెక్షన్స్ తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మన డెస్టినీ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్, ఇక్కడ 8 కాబట్టి ఇక్కడ 9 అయింది, అదే ఇక్కడ 7 అనుకోండి ఇది 8 అవుతుంది, ఇది 6 అనుకోండి ఇక్కడ 7 అవుతుంది, అట్లా స్ట్రైట్గా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి నార్త్కే మనం చూపిస్తాం పైకి, ఎందుకంటే మనం పైకి వెళ్తామా అంటే పైకి అంటే వృద్ధిలోకి వస్తామా ఈ ఇంటి వల్ల ఈ వాస్తు వల్ల లేదా అన్నది. సో పైనకి నార్త్. సో ఇక్కడ ఈ మనిషిది డెస్ట్ నెంబర్ 8. సో వీళ్ళకి ఏ డైరెక్షన్లో బాగుంటుంది అది ఫస్ట్. సో ఇక్కడ నార్త్ 8, 9 ఫ్రెండ్స్ కాదు కాబట్టి రూల్డ్ అవుట్. అలా ఒక్కొక్కటి టిక్ మీరు చూసుకోవాలనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి అందరివి ఇంటూలు టిక్లు. సో ఇక్కడ నెక్స్ట్ నార్త్ ఈస్ట్ 1. ఈ 1 అనేది న్యూట్రల్ నెంబర్, కానీ ఈ న్యూట్రల్ కూడా మనం మరీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ తప్ప, ఎందుకంటే ఈ 1 అనేది గోడ మీద పిల్లివాటం లాంటిది. సో ఎప్పుడు అది ఎక్కువ ఇష్టపడేది కూడా నేను మీకు చెప్పాను, ఇది పవర్ కాన్షియస్. సో పొజిషన్ ఇచ్చేవాటిని తెలివైన వాళ్ళని అంటే 3, 6, 9 ఎక్కువ ఇష్టపడుతుంది, ఇది మిగతా నెంబర్స్ కంటే వాటికి ఎక్కువ ఇష్టపడుతుంది. కాబట్టి కొంచెం దీన్ని కూడా హోల్డ్లో పెట్టుకుంటే బెటర్ అది. ఇక్కడ 2 మళ్ళా ఫ్రెండ్, ఎమోషనల్ నెంబర్స్. సో ఈస్ట్కి ఉంటే మనం ఎమోషనల్ హ్యాపీనెస్లు అట్లాంటివి అనమాట. సో వీక్నెస్. సో 3 మళ్ళా ఈ సౌత్ ఈస్ట్కి వచ్చేసరికి 3 and 8 ఎనిమీస్, అంటే ఇంటెలెక్చువల్ ఎమోషనల్. పైగా నేను చెప్పాను 8, 3 బాగా ఢీ కొట్టి నిలబడే నెంబర్ 8. సో అందుకనే ఇది అస్సలు వద్దు. ఎనిమీలో కూడా వర్స్ట్ ఎనిమీ అంటారే. సో ఈ సౌత్ ఈస్ట్ అసలు వద్దు, సౌత్ ఈస్ట్కి వెళ్ళకూడదు. సో సౌత్కి వచ్చేసరికి 4 ఫ్రెండే కానీ ఇది ఎమోషనల్ నెంబరు. మళ్ళీ ఈ ఫ్రెండ్స్లో కూడా 2 రకాలు ఉంటారండి. ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళల్లో మీకు ఒకళ్ళేమో మీతో ఎమోషనల్ ఎడగట్ట చెయ్యి చాలా క్లోజ్గా, మీకే బాధపడినా వాళ్ళు బాధగా ఫీల్ అయ్యి. ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది, దేనికైనా మోరల్ సపోర్ట్ అయినా ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఏదైనా చేస్తారు. ఈ డబ్బుతోనే కనెక్ట్ అయ్యే కొన్ని ఫ్రెండ్షిప్లు ఉంటాయి కరెక్ట్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అది 8 and 4 మెటీరియలిస్టిక్గా ఇస్తుంది, కానీ ఎప్పుడైనా దీనికి ఎమోషనల్ హెల్ప్ కావాలన్నా అలా అన్నా ఇది ఇవ్వదు, ఎందుకంటే దీని పరిధిలో దానికి అదే తెలుసు. ఇప్పుడు ఒకళ్ళకి ఒక నాలెడ్జ్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి ఆయనకి అదే తెలుసు సపోజ్, వాళ్ళు వేరే సబ్జెక్ట్ రాదు సోషలో హిందీయో,
హిందీ రాదు. ఆయన కూర్చుని మీకు మ్యాథమెటిక్స్ పరంగా ఆయన మీకు ఫ్రెండే, హిందీ చెప్పమంటే చెప్పలేరు, అంటే హీ కెనాట్ హెల్ప్ యూ. న్యూట్రలే, ఫ్రెండే, కానీ చేయలేరు. ఇక్కడ అంతే. సో ఇది కూడా మనం హోల్డ్లో పెట్టచ్చు, ఆప్షనల్ అంతే. అంటే ఇవన్నీ ఎవరికి ఆప్షన్లో పెట్టుకోమంటానంటే, ఆడ్ నెంబర్స్ మన ఇండియాలో మనకు ప్రాబ్లం లేదు, అబ్రాడ్ నుంచి వస్తాయి కదా నాకు నెంబర్, అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ ఉండదండి. మనలాగా వాస్తని ఈస్ట్ అని అదని వాళ్ళ పాప కుదరదు, వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు అనుకున్న ఏరియాల్లో. ఎందుకంటే నాకు చాలామంది అడుగుతుంటారు కదా, సో చాలా కష్టం అండి వాళ్ళకి అక్కడ. పాపం యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా వీళ్ళందరికీ కూడా ఇక్కడలాగా ఇంత పద్ధతిగా మనం చేసుకోలేరు వాళ్ళు. సో వాళ్ళ బడ్జెట్లో, వాళ్ళ ఏరియాలో, వాళ్ళకున్న పరిధిలోనే కావాలన్నప్పుడు ఇవన్నీ నేను ఓకే, నేను మీకు చెప్పానే ఇవన్నీ ఓకే చేసేయచ్చు, ఇవి పెట్టేయచ్చు. ఆ ఎనిమీ అన్న చోట మాత్రం వరల్డ్లో ఎక్కడున్నా వాళ్ళకున్న అంత ఎనిమిటీ ఉన్న దాంట్లోకి వెళ్ళకపోవడమే మంచిది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ సౌత్ వెస్ట్ ఏమో 5. సో 8 and 5 ఎమోషనల్ నెంబర్స్. సో ఎమోషనల్గా ఫ్రెండ్స్, ఇది కొంచెం అగ్రెసివ్ అయినా ఇది మంచిది అన్నప్పుడు, దీని ఎక్కువ స్ట్రాంగ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అయినా కూడా న్యూట్రల్ చేసేస్తాయి. సో పర్వాలేదు, నో ప్రాబ్లం. అంటే హోల్డ్, మీరు ఇంటికి వెళ్ళి సపోజ్ మీకు మీ ఎంతూజియాజం చూస్తే నాకు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటి ఏదో అందరూ పెట్టి చూసేటట్టు నాకు అనిపిస్తున్నారు కాబట్టి, మీరేం చేస్తారంటే టిక్ ఇంటూ మార్క్, ఒకటేమో హోల్డ్ చుక్క పెట్టుకోండి, ఇది చుక్క, ఇది 6 మళ్ళీ న్యూట్రల్, అది స్కై ఎలిమెంటు, ఇదేమో ఎయిర్ ఎలిమెంటు, చక్కగా మంచి క్లౌడ్, హాయిగా ప్రశాంతంగా ఉండే స్కై కాబట్టి వెస్ట్. పైగా ఇది 6 అనేది పొజిషన్, 8 ఎమోషనల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెస్ట్ అనగానే ఇప్పుడు ఎవరికైనా కొంతమందికి ఎమోషనల్గా మనకు ఒక పొజిషను, ఇప్పుడు భార్య భర్త ఆ సంబంధాలు బాగుండాలి, ఇప్పుడు ఇవాళ రేపు అది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇలా ఈ పొజిషన్ మళ్ళీ జాబ్ పరంగా కూడా 6 అనేది ఇంటలెక్చువల్ నెంబర్లను పొజిషన్ ఇస్తుంది. సో ఇక్కడ పొజిషన్ వైజ్గా, పొజిషన్ అంటే ఏదేనండి, సొసైటీలో పొజిషను, ఫ్యామిలీలో హెడ్గా పొజిషను, ఫ్యామిలీ మెంబర్గా పొజిషను, పొజిషన్ అంటే అదంతే అది. సో ఈ పరంగా 6 మంచిది అన్ని విధాల, ఎమోషనల్గా స్ట్రాంగ్ చేస్తోంది, పొజిషన్ ఇస్తోంది, ఇంటలెక్చువల్గా ఇస్తోంది, ఇంకా అన్నీ ఇచ్చినప్పుడు పొజిషన్ డబ్బులో కూడా ఇచ్చేస్తుంది, ఇంకా పొజిషన్ ఇచ్చేటట్టు ఏదైనా. సో ఇది, సో 18 వెస్ట్ పెట్టేసుకోవచ్చు ఇంటికి. నార్త్ వెస్ట్కి వచ్చేసరికి 7 8 ఫైర్ ఎలిమెంట్, ఇది ఎయిర్, పాజిటివ్ ఎయిర్. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఫైర్కి ఫైరే అంతే. ఇప్పుడు సూర్యుడు ముందు మంచి గాలి వెళ్ళిందా చెడ్డ గాలి వెళ్ళిందా అని కాదు, ఇప్పుడు మనకి 5 మామూలు కొంచెం నెగిటివ్ గాలి వెళ్ళిందంటే ఏముందండి, నెగిటివ్ ఏముంది, అది ఫైర్, ఇది వేడి వడగాలి. 8 వెళ్తే మంచి గాలి కూడా వడగాలిగా కొంచెం ఇదిగా అయిపోతుంది. ఎందుకు అందుకని ఇది యాక్చువల్గా ఫ్యామిలీ లైఫ్కి దానికి అస్సలు మంచిది కాదు, ఇది పిల్లలకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి. సో ఇది అసలు ఎక్కడ ఇది అంటే, నేను ఇది జనరల్గా కొన్ని హోల్డ్లో పెట్టమనేది ఏంటంటే మనం అబ్రాడ్ క్లయింట్స్కి, అంటే జనరల్గా ఎక్కడైనా కొంచెం మరీ అన్నీ బాగుండి మన రేంజ్లో వచ్చి అంతా బాగుంది ఇల్లు బాగుంది అన్న చోట అయ్యో వదులుకోలేవు అన్నట్టు హోల్డ్వి వాడుకోవచ్చు, కానీ ఇవ్వద్దు. నేను ఇది స్ట్రిక్ట్గా చెప్తున్నాను, అంటే దీంట్లో ఇంకా మళ్ళీ డెప్త్కి వెళ్ళి చెప్పేది ఏం లేదు, ఓన్లీ డెస్ట్ నెంబర్ మీరు చూసే ఈ వాస్తు చెప్తాం. నేను నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ప్రాంతాల వైజ్గా ఏమైనా మారుతూ ఉంటుందా, ఒక ప్రాంతానికి ఇది స్టిక్, ఏ ప్రాంతానికైనా ఇదే స్టిక్ అని ఉంటుంది? అంతేనండి, ఎందుకంటే డెస్ట్ నెంబర్ అయితే ఇప్పుడు మీరు ఏ ప్రాంతంలో పుట్టినా మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాళ్ళకైనా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, ఎక్కడైనా వరల్డ్లో మీరు ఎక్కడ పుట్టినా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే ఇది వెళ్తుంది. అంతేకాని టైం లేదు, ఇక్కడ టైం జోన్ అన్నప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, ప్రాంతాలను బట్టి మారుతుంది, డెస్ట్ నెంబరే. సో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం చెప్తున్నాం. సో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు ఎక్కడుంటే వరల్డ్లో మీరు ఎక్కడున్నా ఇదే లాజిక్. సో ఇది మేడం పావని గారితో న్యూమరాలజిస్ట్లో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని మనం ఈరోజు తెలుసుకున్నాం, వ్యూవర్స్ అందరూ కూడా. సో ఇలాంటి ఇంకా వస్తూ ఉంటాయి, అందుకే సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని కూడా షేర్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.